సీఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మనం ఈరోజు మన సీఎం టీవీ ఛానల్ స్టూడియో ద్వారా మన ఊరు మన పాట కార్యక్రమానికి ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దపల్లి జిల్లా పెద్దజూలపల్లి నుండి మాదారపు అనిల్ కుమార్ తన టీంతో ఈ యొక్క జానపదం పల్లెపదం అనే పాటలు పాడడానికి మనం ముందుకొచ్చారు. వారికి మన సీఎం టీవీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. వారి టీంలో కోరస్గా సంపత్, అలాగే డప్పిస్ట్గా మహేష్ వాళ్ళందరూ వచ్చిండ్రు, కళాకారులు అందరూ వచ్చిండ్రు. ఆ కళాకారులకి మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఒకసారి మనం ఈ యొక్క ఈ పాటను మన ఊరు మన పాట కార్యక్రమం ప్రారంభించే ముందు ఒకసారి వారి యొక్క పరిచయం మనం తీసుకుందాం. పరిచయం చేసుకునే ముందు ఒకసారి జానపదానికి సంబంధించిన ధరు చిన్న అనిల్ గారు మీ యొక్క పరిచయం. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు మీ యొక్క పరిచయం, మీరు ఎక్కడ ఎక్కడ జన్మించారు, తర్వాత ఎట్లా మీరు ఏమి చదువుకున్నారు, తర్వాత ఈ కళకి ఈ రూట్ని ఎందుకు ఎంపిక చేస్తున్నారు అనేది మీ పరిచయం చేసుకోండి. నా పేరు మల్లారపు అనిల్ సార్. నేను కళాకారునిగా ఆలోచన అసలు అనేది అది ఒక దేవుడిచ్చిన వరం. అందులో భాగంగా మా నాన్న ఒకసారి వ్యవసాయం చేస్తుండే, మాది జిల్లపల్లి మండలం కోనరావుపేట. వ్యవసాయం చేస్తుంటే చాలా నష్టం వచ్చేసింది. నష్టం వస్తూ ఉంటే మా నాన్న ఒడ్డు మీద కూర్చొని, అదే పొలం గట్టు మీద కూర్చొని కొంచెం బాధపడంగానే నాకెందుకో అసలు రైతుల బాధ అంటే ఇలానే ఉంటుందా, అసలు మా నాన్న ఇలానే చేస్తుండే ఇంకా చాలా ఈ దేశం మీద ఉన్న రైతాంగానికి ఇలానే చాలా బాధలు ఉంటాయని చెప్పేసి నా మైండ్లోకి ఒక థాట్ వచ్చింది. ఒక చిన్న పల్లవి ఒక డబ్బింగ్గా తీసుకొని అట్లా పాడుతూ నా కార్యక్రమాన్ని అలా అలా ముందుకు సాంగ్గా తీసుకున్నాను. చిన్న పాట. ఏమి బాధలు ఏమి బాధలు రా ఎంచుకోవడం మనసులో నాకు అసలు నచ్చిన థాట్ అప్పటి నుండి. ఇక నేను తెలంగాణ ఉద్యమంలో నా పాటలతో ఇలా ముందు ముందుకు కొనసాగుతూ. ఇప్పుడు మీరు మామూలుగా ఈ ఆలోచన మీరు చదువుకునేప్పుడు వచ్చిందా, లేకపోతే మీ నాన్నతో కలిసి పనిచేసేటప్పుడు వచ్చిందా? మీరు నేను చదువుకుంటూ మా నాన్న దగ్గర పొలం దగ్గరికి ఒకసారి వెళ్తూ ఉంటే ఈ థాట్ వచ్చింది. నేను 10th అయిపోగానే ఐటీఐ చేశాను పెద్దపల్లి, గవర్నమెంట్ ఐటీఐ చేశాను. చేసిన తర్వాత అప్పుడు మా పొలం దగ్గరికి ఇట్లా వెళ్తూ ఉంటే మా నాన్న ఇట్లా బాధపడుతూ ఉంటే ఆ ఆలోచన వచ్చి అట్లా రాస్తూ అట్లా స్టడీ చేసుకుంటూ ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఇక నేను పాటలనే మొత్తం నా ప్రాణంగా కొనసాగుతున్నాను. అంటే ఇప్పటికి కూడా మీరు ఈ పాటను నమ్ముకొని జీవిస్తున్నారా, లేకపోతే జాబులు అంటే చేస్తున్నారా? జాబులు అంటూ ప్రస్తుతానికి నాకు ఇంకా ఏం చేస్తలేను. పాటలనే నమ్ముకొని ప్రాణంగా ఇలా ఇలానే కొంచెం రాస్తూ పాడుతూ ముందు ముందుకు ఇలానే కొనసాగుతున్నాను. అంటే మీరు పాటల రచన మీరే చేస్తారు, తర్వాత సాంగ్ కూడా మీరే పాడతారు? అవును సార్, చేస్తారు. ట్యూనింగ్ కూడా మీరే చేసుకుంటారు? చేసుకుంటారు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీకు ఇందులో ఎక్కువగా మీరు దేనికి, జానపదానికి పల్లెపదానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేకపోతే దేనికి ఇస్తున్నారు? జానపదానికి పల్లె పాటలకే ఇంట్రెస్ట్ ఇస్తాను ఎక్కువ. ఓకే ఓకే. మీకు నచ్చిన పాట ఒకటి కండి. అమ్మ సాంగ్ తీసుకుందాం సార్. సృష్టికి మూలం తోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. Thank you.
యొక్క అమ్మకున్న గుణం లక్షణాలు సార్? చాలా చక్కగా అమ్మ యొక్క ఆప్యాయత, అమ్మ యొక్క ప్రేమ ఎట్లా ఉండదు అనేది కొడుకులపైన పిల్లలపైన అనేది చక్కగా చెప్పిన అనిల్. తర్వాత నెక్స్ట్ మరొక సాంగ్, ఒకటి పల్లె సాంగ్ సార్. అల్లల్లానే రాడి, అల్లానే రాడి, అల్లల్లో అల్లానే రాడి, నేరాడో అల్లానే రాడి, అల్లల్లానే రాడి, అల్లానే రాడి, నేరాడో అల్లానే రాడి, నేరాడో అల్లానే రాడి, అల్లల్లానే రాడి, అల్లానే రాడి, అల్లల్లో అల్లానే రాడి, నేరాడో అల్లానే రాడి, అల్లల్లానే రాడి, అల్లానే రాడి, నేరాడో అల్లానే రాడి, నేరాడో అల్లానే రాడి. 12 గుండాల పందిరి కింద అల్లల్లో పాటలు కానీ జానపదాలు కానీ ఇట్లా వెళ్తామంటే ఇట్లా ఉంటాయి సార్. చాలా మంచి, ఒకేసారి ఊపచ్చేసినంత మదన నవయ్యారనుకుంటా. రైట్ రైట్, ఓకేనే. ఇక జానపదం తీసుకుందాం. నా పల్లె తల్లి ఎంత తులకనయ్యింది, నన్ను గన్న తల్లి ఎంత చిన్న పోయింది, నా పల్లె తల్లి ఎంత తులకనయ్యింది, నా పల్లె తల్లి ఎంత చిన్న పోయింది, జన్మనిచ్చిన పల్లె తల్లాడిల్లుతుంది తన బిడ్డలేరని, చోల పాడిన తల్లి కొల్లు మంటుంది నన్ను చూస్తలేరని, మంత్రులై గొప్ప మంత్రులై, డాక్టర్లై ఇంజనీరులై, కవులై కళాకారులై, వీరులై రణధీరులై, శాస్త్రవేత్తమై డాక్టరేట్లు పొంది కామసి మనుమరిచినారు, చదువులెన్నో చదివి పట్టాలెన్నో పొంది ఊరు
సో ఇప్పుడు ఇవన్నీ ఈ పల్లెపదం కానీ జానపదం కానీ అన్నీ కూడా మీ ఆలోచన వచ్చినాయనా, లేకపోతే ఇంకే ఎవరైనా స్ఫూర్తిగా తీసుకొని మీరు లేదు సార్? నేను ఒక్కడికి ఒంటరికి వెళ్తా అంటే ఏదో ఒక థింక్ చేస్తూ ఉంటా. ఓకే, అలా వచ్చేసి నేను ఒక చెట్టు పైన కూడా రాసిన, ఒక చెట్టు నమ్ముకున్నా, ఒక మానవ మనిషిని నమ్ముకుంటే ఏం లేదు. ఒక చెట్టు అందమైన పూలని ఇస్తుంది మనకు, చాలా అనేక రకాల మంచి మంచి వాటి ఇస్తే సార్. అయితే ఒక చెట్టు పాట నేను రాసిన పాట ఇప్పుడు వినిపిస్తాను. చెట్టమ్మ తల్లి నీకు వందనాలమ్మా, వందనాలమ్మా, భూమి పైన నీకొక్క జీవం ఉన్నదమ్మా, ప్రాణం ఉన్నదమ్మా. చెట్టమ్మ వందనాలమ్మా, భూమి పైన నీకొక్క జీవం ఉన్నదమ్మా. ఎండల్లో నా నీ నీడనిస్తావు, వానల్లో నా చిరుదన్నునిస్తావు, అమృతమైన రుచి పళ్ళనిస్తావు, అందమైన ఎన్నో పూలనిస్తావు. ఇలా ఒక చెట్టుకు మనకు భూమి పైన ప్రాణము జీవము అనేది రెండు ఉంటాయి కాబట్టి నేను ఈ పాట రాసిన సార్. ఓకే అనిల్, ఇప్పుడు మరి ఈ పాట నీవు ఇప్పుడు ఇంతవరకు హరితారణ్య తర్వాత ఇవన్నీ పడేవాడు జరిగినాయి కదా సార్, ఎప్పుడైనా ఇక్కడ నీ పాట పాడేవా? పాడాను సార్, నేను పాడాను, ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వస్తుంది మల్లార పాటలు కొట్టగానే. దీన్ని నేను ఎలా ఎంచుకున్నా అంటే, ఒక తల్లి జన్మను ఎలా ఇస్తుందో అలానే నేను ఒక చెట్టును నమ్ముకున్నా. నేను కాయ కష్టం చేసి ఒడ్లు చెక్కబోయి అటుపోయి ఇటుపోయి ఎవరిని ఆశించకుండా ఒక 8,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని దీన్ని ఆడియో రికార్డింగ్ చేసుకొని వీడియో కూడా చేసుకొని నేను ప్రజల్లోకి తీసుకొచ్చిన సార్ ఈ సాంగ్. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పాటలోకి వెళ్ళిన సార్? దరిదాపుగా నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి అవుతుంది. మరి 5-6 సంవత్సరాల ఈ పాటల లోపల ఇప్పుడు మనకు తెలంగాణ సంస్కృతి సమాఖ్యం ఏర్పడింది కదా రాష్ట్రంలో సార్, దాంట్లో మీకు ఏమైనా ఆఫర్ వచ్చినాయా? ఆఫర్స్ అనేది నేను నా కళ నమ్మకం కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా కానీ నేను ఖర్చు పెట్టుకొని పోయి పలాంటి స్టేజ్ మీద చేయాలి, పలానా నా సాంగ్ వాళ్ళకి వినిపించాలి అనే ఒక ఆశతోటి ఇప్పటి వరకు నేను తిప్పుకుంటూ వస్తున్నాను సార్. నా ఒక కళారూపాన్ని అక్కడక్కడ చూపించుకుంటూ వస్తున్నాను సార్. ఓకే, ఆ కళ లోపల మీకు బాగా నచ్చిన ఒక మళ్ళీ పాట మన జానపదాలు. తంగేడు ఎట్ల కింద ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ, తరువాను ఊసుకుంద వీరనాగమ్మో నా బాలసెందురమ్మ. తరువాలు పోసుకుందా వీరనాగమ్మో నా బాలచందురమ్మ.
అవార్డ్స్ అనేది ఏం లేదు సార్, అధికారుల మధ్య నుంచి వెళ్ళి నేను ఏమన్నా సిటీలు ఉంటాయి రిలీజ్ చేయడం కానీ వాళ్ళు నన్ను అభినందించడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి సార్. ప్రస్తుతం అంటే నీకు ప్రోత్సహించరా అండి, మా నగదు బహుమతులు కానీ లేకపోతే అవార్డ్స్ కానీ ఇట్లాంటి ఇంతవరకు ఏమీ రాలేదు. నువ్వు అప్లై చేసుకున్నావు పోనీ? మొన్ననే మా ప్రీతమ నాయకుడు పెద్దపల్లి దాసరి మనోరెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి అవార్డు తీసుకున్నాడు సార్. గుడ్ ఓకే. మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారితో ఈ జానపద పల్లె పదవినా లేకపోతే స్పెషల్ ప్రోగ్రామ్ కళాకారునిగా ముందు ఇలా చేస్తుండని అభినందించాడు సార్. సార్ ఇంకోటి చెట్టు సాంగ్, ఇది నేనే రాశాను, అంటే దీన్ని ఇంకా రిలీజ్ చేయలేదు, చేస్తాను సార్. అందుకే మన ఒక ఆకు పచ్చదనమ్మ నా తెలంగాణ కందం, తెలంగాణ కందం పచ్చని చెట్టమ్మ తల్లి రుణం తీర్చుకుందాం. ఆకు పచ్చదనమ్మ నా తెలంగాణ కందం, తెలంగాణ కందం పచ్చని చెట్టమ్మ తల్లి రుణం తీర్చుకుందాం. ఆకు పచ్చదనమ్మ నా తెలంగాణ కందం, తెలంగాణ కందం పచ్చని చెట్టమ్మ తల్లి రుణం తీర్చుకుందాం. ఆకు పచ్చదనమ్మ తీర్చుకుందాం.
ఒక చెట్టు తల్లి రుణం తెచ్చుకుందామని ఇలా రాసిన సార్. ఓకే అనిల్, ఇప్పుడు మన ఫస్ట్ మన సిఎంటీ ద్వారా పరిచయమైన కాబట్టి సార్ ఇది తప్పకుండా నీకు ఈ చెట్ట ముద్దల గురించి ఖచ్చితంగా నీకు పిలుపు వస్తుంది. రేపు పర్యావరణంలో జూలై 5th నుంచి వెళ్తే మళ్ళీ సార్ ఫోర్త్ విడుతున్నా ఫిఫ్త్ విడుతున్నా ఉండదు సార్. సో ఇంకా ఇప్పటి వరకు ఈ జానపద పల్లెపదం పాటలలో సార్ మీకు బాగా నచ్చేసి తర్వాత పబ్లిక్ మన పెద్ద పెద్ద మీటింగ్లలో పాడిన పాటలలో ఏదైనా ఒక పాట మీకు ఉంటుందని కంటిన్యూ అంటే ఒక భావమర్దనలు వాడుకునే పాట. ఓకే బాగా చిన్న పాట జానపదంలో పిల్ల నిన్ను ఏ పేరున పిలుసుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుసుకుందునే, పిల్ల నిన్ను ఏ పేరున పిలుసుకుందునే, పిల్ల నిన్ను ఏ పేరున తలుసుకుందునే, సుగుణాల రాశి నిన్ను సుగుణమందున, సిరిగల్ల మోముదాన శ్రీదేవందున, ఆయన రాస్తే అప్పుడప్పుడు ఇంటూ నేను ఇది వాడుతూ ఉంటా పొలాల గట్ల మధ్యలో అప్పుడప్పుడు ఇలా వాడుకుంటూ సంతోష పడతా ఉంటా సార్. మొత్తానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకున్న సాంగ్ చెట్టు ఒకే సార్. ఆ చెట్టు పాట నేను రికార్డింగ్ స్టూడియోకి మొట్టమొదటి అడుగు పెట్టడం ఒక చెట్టు అమ్మని నమ్ముకొని వెళ్ళిపోయిన సార్. దాన్ని ఇప్పటి వరకు నేను ఒక కేసీఆర్ సార్ వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నా, కానీ మన టీవీ ఛానల్ వల్ల అసలు వెళ్ళిపోయి చూడాలి. ఆ సాంగ్ నేను అలా కష్టం చేసుకొని ఖర్చు పెట్టుకొని కూడా రికార్డ్ చేసిన. ఇప్పటి వరకు అయితే ఎలాంటి మేలు అనేది లేదు సార్. ఇప్పుడు అయితే కొంచెం ముందు ముందు చూడాలి, ఏమి కూడా ఆశించట్లేదు కానీ చూసి తప్పకుండా తప్పకుండా ఇప్పుడు అభ్యాసం చేయడం వల్ల ఎక్కువగా దీనికి గుర్తింపు వస్తుంది. ఖచ్చితంగా నీకు అలాంటి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా దృష్టికి వెళ్తుంది, తప్పకుండా వస్తుంది. కాబట్టి దాని డిసప్పాయింట్ కావద్దు, కళాకారుడు ఏమైనా కూడా డిసప్పాయింట్ అసలే కావద్దు. కళను మరింత ఆ కళ్ళ కొరకు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. గల్లు గల్ సప్పుల్ల గాజులు తెత్తానే, గాజులేసుకోయే, గాజులేసుకోయే.
వెరీ గుడ్ ఊపేసినప్పుడు అందరు మొత్తం స్టూడియోలో అందరినీ కూడా హల్చల్ చేసిన మొత్తానికి అనిల్. రైట్, ఓకే. ఇప్పటి వరకు అనిల్ తను యొక్క భావజాలంతో జానపదం, పల్లెపదం తను నచ్చిన విధంగా, తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోటి, అమ్మ స్ఫూర్తితోటి, గ్రామీణ ప్రాంతాల చెట్లకు సంబంధించినవన్నీ కూడా పాటలు పాడి మనందరూ కూడా ఉరుతలిగించిన యొక్క అనిల్కు మనందరి తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఇప్పుడు మరి ఒక అమ్మ సాంగు, అది నేను రాసిన సాంగ్. అమ్మా నాకు నువ్వు జన్మనిచ్చినావే, నీ అమృతమైన ప్రేమను పంచి ఆయుష్షు పోసినావే. అమ్మా నాకు నువ్వు జన్మనిచ్చినావే, నీ ప్రాణాన్ని ప్రాయంగా పెట్టి ఆయుష్షు పోసినావే. భరత భూమికి సేవ చేయమని తలచినావే అమ్మా, భరత భూమికి సేవ చేయమని తలచినావే అమ్మా. నింగిలోని చాపిలిని చూపి కోరు ముద్దలే పెట్టివే అమ్మా, నాకు జన్మనిచ్చినావే, నీ ప్రాణాన్ని ప్రాయంగా పెట్టి ఆయుష్ పోసినావే. అనిల్ తన యొక్క కళా బృందంతో, తనకున్నటువంటి యొక్క ఆలోచన విధానంతో, యొక్క జానపదం పల్లెపదం పేరుతోటి, అమ్మ పేరుతోటి, అలాగే మనకు చక్కని చల్లని చల్లదనం ఇచ్చేటువంటి యొక్క చెట్ల గురించి, నన్నీరు గురించి పాడేసి తన యొక్క ఆలోచన విధానాన్ని మన సీఎం టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి వచ్చేసి తన ఆలోచన తెలియజేసినందుకు మరొకసారి అనిల్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీరు మరింత ఈ యొక్క జానపదం పైన పల్లెపదం పైన పట్టుత్వం పెంచుకొని మరింత ముందుకు సాగాలని, మీలో ఉన్న ఆలోచన ఏదైతే ఉన్నదో, భావం ఏదైతున్నదో, కోరిక ఏదైతున్నదో, దాన్ని ప్రభుత్వం తప్పకుండా దాన్ని ఒక్కసారి మీ యొక్క పాటకు విలువనిచ్చేసి ప్రభుత్వం కూడా స్పందించి మీకు సరైనటువంటి యొక్క కోఆపరేషన్ ఇవ్వాలని చెప్పేసి మన సీఎం టీవీ తరఫున, ప్రభుత్వాన్ని కూడా మన అందరి తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అనిల్. సో ఇప్పటి వరకు మనం అనిల్ యొక్క గాన జానపదాలు పల్లెపాటలు విన్నాం. మరిన్ని పాటలతో, మరిన్ని మనవురు మన పాట కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరదాకా సెలవు, నమస్కారం.